ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకి పాట పాడటం అస్సలు వచ్చేది కాదు. అయినా కానీ దానికి పాడాలని ఎంతో సరదా. ఒకసారి పాడటం మొదలు పెడితే ఎవరు ఏమన్నా కానీ అది వినిపించుకోవడానికి సిద్ధపడేది కాదు. ఆ గాడిద ఎప్పుడూ కాదు నేను మాత్రమే పాడతాను అని అంటూ ఉండేది. ఆ గాడిద రోజంతా ఒక చాకలివాడి దగ్గర పనిచేసేది. రాత్రి వేళప్పుడు తన ఇష్ట ప్రకారంగా ఇటు అటు తిరుగుతూ మేత మేస్తూ ఉండేది. మళ్ళీ తెల్లవారేసరికి ఇంటికి తిరిగి వచ్చేది. పొలాల్లో తిరుగుతూ ఉండగా ఒక నక్కతో దానికి స్నేహం కుదిరింది. అప్పుడు నక్కకి కూడా రాత్రివేళ పొలాల్లో ఆహారం కోసం తిరగటానికి గాడిద తోడుగా ఉంటూ ఉండేది. గాడిద బలంగా ఉండేది. అది గబగబా పంట మేసేస్తూ ఉండేది. అది పొలాల్లోకి దూరి అక్కడ పుచ్చగాయలు తినేస్తూ ఉండేది. నక్క కూడా పుచ్చగాయలు చాలా ఇష్టంగా ఉండేవి. రాత్రివేళప్పుడు ఇవి రెండూ కలుసుకుంటూ ఉండేవి. అవి వేరువేరు పొలాల్లోకి దూరి ఏదో ఒకటి తింటూ ఉండేవి. తెల్లవారగానే ఈ మిత్రులిద్దరూ ఎవరి స్థానానికి వారు తిరిగి చేరుకునేవారు. ఒకసారి ఏమైందో తెలుసా? ఒకరోజు రాత్రి ఈ గాడిద ఒక పొలంలో నుంచుని ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. కాసేపు అయిన తర్వాత అది గట్టిగా ఇలా అంది, ఎంత అందంగా ఉన్నాడో ఈ పున్నమి నాటి చంద్రుడు. ఈ వెన్నెల కూడా ఎంతో మనోహరంగా ఉందో. ఇంత ప్రసన్నమైన వాతావరణంలో నాకు పాడాలని కోరికగా ఉంది. అది వినగానే నక్క అదిరిపడింది. అది అంది, అరే మూర్ఖుడా, ఇప్పుడు మనం ఇద్దరము ఎవరి పొలంలోకో దూరి వారి పంటను దొంగతనంగా తింటున్నాము. దొంగతనం చప్పుడు చేయకుండా ఎవరికీ తెలియకుండా చేయవలసిన పని అన్నమాట. దొంగతనం చేస్తూ ఎవరైనా ఎప్పుడైనా పాట పాడతారా ఏంటి? గాడిదంది, రాత్రిపూట మనల్ని ఎవరు చూస్తారు? అందరూ హాయిగా నిద్రపోతూ ఉండుంటారు. నాకు ఈ సమయంలో పాడాలనిపిస్తుంది. చెప్పు మిత్రమా, ఏ రాగం వినిపించమంటావు? నక్కకి గాడిద మీద చాలా కోపం వచ్చింది. అది దాన్ని కసురుతూ అంది, ఏయ్ గాడిద, నువ్వు పాడావంటే నిద్రపోతున్న కాపలా వాళ్ళు మేలుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి కర్రలతో కొట్టి కొట్టి మన వీపులు బద్దలు కొడతారు. విను, దానికి బదులు నువ్వు తీరికగా తీయ తీయటి పుచ్చగాయలు తిను బాబు. పాట పాడితే నీకు ఒరిగేదేంటంట? గాడిద బదులుగా అంది, మిత్రమా, అడవిలో ఉంటావు కదా, అందుకే నువ్వు పాట గురించి ఏమీ అర్థం చేసుకోలేవు. నీకు సంగీతం గురించి కూడా ఏమీ తెలియనే తెలీదు. ఇప్పుడు నువ్వు చూడు నేను ఎలా పాడతానో. నా పాట విని నువ్వే చెప్పు, పుచ్చకాయ ఎక్కువ తీయగా ఉంటుందా లేక నా పాటో. ఇంకా ఇప్పుడు గాడిద పాడి తీరుతుంది అన్న సంగతి నక్కకి అర్థమైపోయింది. వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడమే తెలివైన పని అన్న విషయం గ్రహించి అది గాడితో అంది, ప్రేమైన మిత్రమా, నువ్వు పాడదలుచుకుంటే తప్పకుండా పాడు. కానీ ముందు నేను ఈ పొలంలోంచి బయటికి వెళ్ళి ఈ పొలం కాపలాకారులపై కనిపెట్టుకుని ఉంటాను. దాని తర్వాత నువ్వు చక్కగా పాడుకో. అలాగంటూ నక్క వీలైనంత త్వరగా పొలంలోంచి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు గాడిద మంచి రాగం అందుకుంది. గాడిద పాడే అపశృతులతో కాపలా వాళ్ళు నిద్ర ఎగిరిపోయింది. వాళ్ళు కర్రలు చేతపుచ్చుకుని పరిగెత్తుకుంటూ గాడిద దగ్గరికి వచ్చారు. వాళ్ళ గాడిదని చాలా గట్టిగా కొట్టారు. చివరికి గాడిద బాగా గాయపడి నేల మీదకు కూలిపోయింది. కానీ కాపలా వాళ్ళు గాడిదని మెడకి ఒక బరువైన దుడ్డుకర్ర కట్టి దాన్ని కర్రతో ఇంకొన్ని దెబ్బలు కొట్టారు. కొంతసేపటి వరకు ఆ గాడిద నొప్పుతో ఏడుస్తూ విలవిలలాడుతూ అలాగే పడింది. కాసేపు అయిన తర్వాత దాని శరీరంలోకి కాస్త బలం వచ్చింది. అది మెల్లమెల్లగా లేచి నెమ్మదిగా కుంటుకుంటూ నడిచింది. నక్క పొలం బయట నిలబడి ఉండి ఆ జరిగినదంతా చూసింది.
గాడిద దగ్గరికి వచ్చినప్పుడు నక్కంది. భలే గాన సామ్రాట్ గాడిద మహాశయ, నువ్వు నిజంగా చాలా బాగా పాడతావు. కాపలా వాళ్ళకి నీ పాట చాలా బాగా నచ్చిందనుకుంటాను. అందుకనే వాళ్ళు ఎంతో సంతోషించి నీకు చాలా పెద్ద బహుమతి ఇచ్చారులా ఉంది. అంతేకాకుండా నీ మెడలో బిరుదు బిళ్ళు కూడా వేశారే. నక్క వేళాకోళం చేస్తున్నదని తెలుసుకోలేక గాడిది మళ్ళీ పాడటం మొదలుపెట్టింది. ఓ